బాక్స్ ఆఫీస్ వద్దకు దసరా పండుగ కానుకగా విడుదలైన చిత్రాల్లో గాడ్ ఫాదర్ చిత్రం కూడా ఒకటైన చెప్పాలి. సినిమా విడుదలైన అన్ని చోట్ల కూడా పాజిటివ్‌గా వచ్చింది. 9 రోజులు పూర్తి చేసుకుంది గాడ్ ఫాదర్ చిత్రం. నిర్మాతలు షాక్ ఇచ్చారు. మరి గాడ్ ఫాదర్ చిత్రాన్ని మొదట 91 కోట్ల రేటుకు అమ్మేశారు అన్నారు. తరువాత 81 కోట్ల రేటుకు అమ్మడం జరిగిందని స్పష్టం చేశారు. కానీ ట్రేడ్ వర్గాలు ఇలా చెబుతుండగా వర్షాలు టికెట్ రేట్ల కారణంగా కొన్ని కారణాలు చెబుతూ బిజినెస్ అయితే చాలా తగ్గింది నిర్మాత పూర్తిగా క్లారిటీ ఇచ్చేశారు. కొన్ని ఏరియాల్లో సినిమాని ఓన్గా రిలీజ్ చేసుకున్నారని చెబుతున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా సినిమాను 73 కోట్ల రేటుకు అమ్మేశారని అంటున్నారు. ఇక 8 రోజుల ప్రపంచవ్యాప్తంగా 57 కోట్ల వసూలునైతే రాబట్టుకోగా 100 కోట్ల గ్రాస్నైతే అందుకుంది గాడ్ ఫాదర్ చిత్రం. 9వ రోజున ప్రపంచవ్యాప్తంగా వర్కింగ్ డే కావడంతో మరొకసారి లిమిటెడ్ గా డ్రాప్ అయింది. 95 లక్షల వసూలునైతే అందుకోగా 1.60 లక్షల గ్రాస్నైతే అందుకుందని సమాచారం. ఈ వసూలును పక్కన పెడితే మరో 15 కోట్ల వసూలును షేర్ రూపంలో సొందం చేసుకుంటే సినిమా హిట్ అయిపోతుంది. టార్గెట్ తక్కువగా ఉంది కాబట్టి బాక్స్ ఆఫీస్ గాడ్ ఫాదర్ చిత్రం లాంగ్ రన్ లో వీకెండ్ రోజులు కుమ్మేసి లాభాలను కూడా అందించే విధంగా కనిపిస్తుంది. మరి గాడ్ ఫాదర్ చిత్రం బాక్స్ ఆఫీస్ ప్రదర్శనపై మీరేమంటారో కింద కామెంట్ లో పంచుకోండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీరు త్వరగా పొందాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్.